हाय फ्रेंड्स, ईरोजु शाही पनीर एला चेयालो चूसेद्दाम। मुंदुगा ओका पैन वेड़ी चेसानु, स्टव आन चेसी पैन पेट्टेसी पैन वेड़ेयाक ऑयल 3 टेबल स्पून ऑयल वेसानु। इंदुलो 4 पच्ची मिरपकायल्नि कट चेसी वेसानु। अयिते ई सब्जी को मुझे 20 बादाम नीलों नाबेटी पेटाले 3 गंटल मुझे और कप उल्लिपायलु कूडा वेसी 2 बागा फ्राई अये वरकु कलुपुतू उंडाली। पच्चि मिरपकायलु उल्लिपायलु ఫ్రై అయ్యాక ఇంకా తర్వాత ఆఫ్ చేసి చల్లారనివ్వాలి। ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సైడ్కి పెట్టేద్దాం చల్లగా అయ్యేవరకు। దీని కొరకు ఒక జార్లో 3 ఎల్లిపాయలు 2 ఇలాచీలు అల్లం చిన్న ముద్ద లవంగాలు ఒక 4 వేసేసి మిక్సీ పెట్టాలి। पनीर नैन आवि पनीर तीसान पनीर चुक्ल कटे अंदर उप कम वेसे मसाला अटे पनीर उप कम दिखाई बहुत मुझे वेसपेवाली मुझे पनीर मुक्ल पे उप कम वैसे कोई नील वेसे బాగా కలిపేసి సైడ్కి పెట్టుకోవాలి। ఇంకా తర్వాత మనము చల్లారిన ఉల్లిపాయలు పచ్చి మిరపకాయల్ని మిక్సీ వేసేయాల్సి ఉంది। ఇప్పుడు బాగా కలిసినాయి కదా ఈ పన్నీర్ ముక్కలు, ఇంకా మూసేసి సైడ్కి పెట్టేసి ఈ దారిలో ఈ ఉల్లిపాయలు పచ్చి మిరపకాయలు వేసేసి మిక్సీ పెట్టాలి। ఈ విధంగా ముద్ద చేసి పెట్టుకోవాలి। ముందుగానే కాజు బాదం వీటిని జార్లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి। ఒక ఫ్రై పాన్ వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేయాలి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి। ఇందులో ముందుగానే రెడీగా ఉంచుకున్న పేస్ట్ ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, इलाची लवंग वेसी आ पेस्ट इंदो वे कल उ कुछ आई पड़ती बटर मत वैसा कदा इंदो ఆయిల్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను। బాగా కలపాలి। ఉల్లిపాయలు కూడా పచ్చి మిరపకాయలు ఉల్లిపాయల్ని ఫ్రై చేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం, ఆ పేస్ట్ ని ఇందులో వేయాలి। బాగా కలుపుతూ ఉండాలి। ఇందులో ఈ కాజు బాదం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ని కూడా వేసి కలపాలి। ఇప్పుడు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఇది అడుగంటుతుంది బాగా। కాజు బాదం పేస్ట్ కూడా వేసాము, ఉల్లిపాయలు ఎల్లిపాయలు అంత ఉంది కాబట్టి బాగా కలుపుతూ ఉండాలి।
తర్వాత మనము ఈ జార్ లో కాజు బాదం వేసిన ఈ జార్ లో కొన్ని ఒక హాఫ్ కప్ వాటర్ వేసిసి ఈ వాటర్ ని ఈ పే ఫ్రై పాన్ లో వేయాలి ఇప్పుడు బాగా కలుపుతూ ఉండాలి ఈ చూడండి మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఇందులో ఒక హాఫ్ కప్ పెరుగుని వేయాలి ఈ పెరుగుని వేసి బాగా కలపాలి ఇప్పుడు కలుపుతూనే ఉండాలి పేస్ట్ ని ఇలా వేసాక పెరుగుని కూడా వేసాము అన్ని వేసాం దీంట్లో కాబట్టి ఇంకా బాగా కలుపుతూ ఉండాలి మీరు మిర్చి మీ టేస్ట్ ని బట్టి వేసుకోండి నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వేసాను ముందే 4 పచ్చి మిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి బాగా కారంగా ఉంటుంది కానీ చాలా రుచిగా ఉండండి కారం వేసినా కూడా మీరు కూడా మీకు కావాలనుకుంటే కారం పొడి వేయండి లేదంటే హాఫ్ స్పూన్ వేసినా సరిపోతుంది రుచికి సరిపడా salt వేసాను ఇలా ఒక మూత పెట్టేసి ఇంకొక 5-10 మినిట్స్ ఆ విధంగా ఉడకనివ్వాలి 5 మినిట్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి పన్నీర్ ని మనం ఉప్పు కారం వేసేసి ముందుగానే సైడ్ కి పెట్టుకున్నాము ఈ పన్నీర్ ని ఈ ఆయిల్ లో వేసి ఫ్రై చేయాలి ఇది ఫ్రై అయ్యేంతే వరకు మనము ఇక్కడ ఇంకో సైడ్ కి సబ్జీ ఉడుకుతోంది కాబట్టి ఈ ఫ్రై అయ్యాక దాంట్లో వేయాలి సిమ్ లో పెట్టాలి ఇప్పుడు మనం సబ్జీని మూసి పెట్టాం కదా సిమ్ లో ఉడకనివ్వాలి ఇలా ఉడికాక ఇంకా ఆ పన్నీర్ ని ఇందులో వేయాల్సి ఉంటుంది కొద్దిగా వాటర్ వేసాను ఒక కప్ లిక్విడ్ గా ఉండాలి కదా బాగా గట్టిపడింది ఉడికి ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని తీసేసి సబ్జీలో వేయాల్సి ఉంటుంది అన్ని ముక్కల్ని వేసేసి బాగా కలపాలి పన్నీర్ పీసెస్ ని వేసేసి ఇందులో పన్నీర్ మసాలాని ఒక టేబుల్ స్పూన్ వేసేసి కలపాలి బాగా కలుపుతూ ఉండాలి ఇంకా రెడీ అయిపోయినట్టే సబ్జీ సర్వింగ్ బౌల్ లోకి మార్చడమే ఉంది ఒక 2-3 మినిట్స్ ఇప్పుడు మసాలా కూడా వేసాం కదా గరం మసాలా వేసాం కాబట్టి పన్నీర్ మసాలా అది కూడా వేసాక ఇది మొత్తం ఒక 3-4 మినిట్స్ ఉంచేసి సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి రోటీతోని చాలా రుచిగా ఉంది
ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. షాహి పన్నీర్ రెడీగా ఉంది, చాలా రుచిగా ఉంటుంది.